అంటే మీరు పార్టీలో చాలా కీలకమైనటువంటి పాత్రలు చాలా పోషించారు. అంటే మీకు బాగా నచ్చినటువంటి ఇది, అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం చంద్రబాబు గారికి వచ్చే సమయంలో మీరు అప్పుడు ఎటు వెళ్ళాలి అనేటువంటిది ఏమైనా డైలమాలు ఎదుర్కొన్నారా? మొత్తంగా ఆ రోజుల్లో 1994 ఆ ప్రాంతంలో ఎన్టీ రామారావు గారిని వదిలి రావటం బాధాకరమైన విషయంగానే పరిగణించింది. కానీ పెద్ద అయినా ఒక రాజ్యాంగేతర శక్తి చేతిలో ఉండి ప్రేమ అభిమానంతో ఆవిడ మీద ఉన్న ప్రేమతో గుడ్డిగా ఆవిడని అనుసరించడం మూలంగా చాలామంది నాయకులు ఇబ్బంది పడే పరిస్థితి ఆనాడు ఉండేది. అటువంటి తరుణంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు కుటుంబ సభ్యులందరూ కలిసి మరి ఆనాడు పార్టీలో తీసుకున్న నిర్ణయం, మరి మెజారిటీ నిర్ణయానికి నేను కూడా సానుకూలంగా నేను స్పందించాను. ఎందుకంటే నాకు 1987 నుండి 85 నుండి చంద్రబాబు నాయుడు గారు నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ వచ్చారు. కాబట్టి నా రాజకీయ ఉనికి కూడా చంద్రబాబు నాయుడుతో అనుసరిస్తేనే ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఎన్టీ రామారావు గారు నా అభిమాని అయినప్పటికీ రేపు రాజకీయంగా పార్టీ ఎదుగుదల నా ఎదుగుదల కూడా దీంతో ముడిపడి ఉంటుందన్న ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడుతో రావడం జరిగింది. కానీ మనసులో కొద్దిగా బాధ మట్టుకు ఉండేది. ఎందుకంటే సినిమా నటుడిగా అభిమానించాం, రాజకీయంగా ఆయన చూసుకుని వచ్చాం. పేరు ఊరు లేని మమ్మల్ని ఏమో ఆయన పార్టీ పెట్టడం మూలంగా ఈ ప్రతిష్ట వచ్చింది. ఆయన మీరు తొలి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అనుకుంటా? లేదు, నాకంటే ముందు ఒక ఆయన అంటే తెలుగుదేశంలోనే స్టార్ట్ అయిందా? తెలుగుదేశం పార్టీలోనే స్టార్ట్ అయింది. తెలుగుదేశం స్టార్ట్ అయింది అప్పుడు. ముందు కాంగ్రెస్ లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ లేదు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది, కానీ ఇప్పుడు కూడా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది లేదు. ఎన్టీ రామారావు గారు సీఎం అయిన తర్వాత స్టార్ట్ చేశారు. 1985లో పెట్టారు. కాబట్టి 1985లో హైదరాబాద్ రెహనుమాయి దక్కర్ ఎడిటర్ గారు, ఆయన దానికి మొట్టమొదటి చైర్మన్. 1987 నుంచి నేను ఓకే ఆ రకంగా 5 సంవత్సరాలు నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను. సో అంటే ఎన్టీ రామారావు గారిని వదలటం బాధాకరమైనప్పటికీ మీ రాజకీయ గురువు అయినటువంటి చంద్రబాబు గారు వెనక నడవటం ఒక రకంగా మీకు అది కలిసి వచ్చినట్టుంది? అంటే రాజకీయంగా అందరికీ కలిసి వచ్చింది అది. అది అంటే ఎవరైతే చంద్రబాబు గారి వెనక వెళ్ళారో వాళ్ళందరూ కొంతవరకు రాజకీయంగా లబ్ధి పొందినట్టున్నారు. అంటే ఆ రకంగా లైమ్లైట్లో వచ్చారు, రాజకీయంగా బాగా ఎదిగారు. అదే దగ్గుబాటి గారి వెనక నడిచిన వాళ్ళు కొంత నష్టపోయారా? దగ్గుబాటితో పయనించిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడుతో వచ్చేసారు లేటర్ అంటే ఒక ఇప్పుడు కళా వెంకట్రావు గారు వీళ్ళందరూ ముద్దుని కృష్ణాడు గారిని, కళా వెంకట్రావు గారు కానీ, ప్రతిభాభారతి గారు కూడా వీళ్ళందరూ వీళ్ళంతా అంటే ఆయన అటువంటి డిస్పారిటీ ఏం చూపించలేదు? లేదు. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే ప్రజల మధ్యన ఉంటాడో, నాయకత్వ పటమ కలిగి ఉంటాడో, పార్టీని ఇమేజ్ కల్పించగలుగుతాడో, ఆ సత్తా సమర్థత సామాజిక వర్గంలో పలుకుబడి రేపు నెగ్గగలే సామర్థ్యం ఉన్న వ్యక్తి, అతను అటువంటి వాళ్ళని ప్రోత్సహించడంలో వెనకాడు. అంటే ఎవరైనా ఉండుంటే కాన్ఫిడెన్స్లో అటువంటి వాళ్ళని వేరే వాళ్ళని చూడు, కానీ ఒకళ్ళు లేనప్పుడు ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి ఎవరినైనా తీసుకుని ఆ రకంగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. కానీ పదవులు ఇవ్వడంలో అంత చాలా ఆచితూచి వ్యవహరిస్తారని అంటారు. అంటే రాజశేఖర రెడ్డి గారేమో తను నమ్ముకున్న వాళ్ళకి ఎడాపెడా పదవులు ఇచ్చేసేవాళ్ళు, అదే చంద్రబాబు గారి దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అనేక లెక్కలు వేసుకొని ఇస్తారు పదవులు అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అంటే ఆయన అది కరెక్ట్ కాదు, కానీ పదవులు వచ్చిన తర్వాత చాలా మట్టుకు ఇచ్చేస్తుంటారు. కానీ కొద్దిగా రీజనల్ బ్యాలెన్సు, క్యాస్ట్ బ్యాలెన్సు ఇవన్నీ చూసుకోవడానికి కొద్దిగా టైం కింద పార్టీలో తీసుకోవడం మూలంగా ఆ సమాచారం ఆయనకి అందుబాటులో లేకపోవడంలో కొద్దిగా డిలే అవుతుంది. తప్ప ఆయన ఎప్పటికప్పుడు ఇచ్చారనే ధోరణిలో ఉంటాడు, ఇచ్చేస్తుంటాడు కూడా. కొద్దిగా ఏమైనా జరిగితే ఈ సమాచారం రాకపోవడం వల్ల ఇప్పుడు ఎవరికైనా ఇవ్వాలంటే అక్కడేమో ఎమ్మెల్యేకి వ్యతిరేకం కాకూడదు, ప్రజల్లో మంచి పేరు ఉండాలి, సామాజికంగా కలిపి రావాలి, మన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళకి ఇచ్చేస్తే అక్కడ కింద ఉన్న హట్ కాకూడదు. కాబట్టి ఫీల్డ్ లెవెల్లో పనిచేసే రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో చూసుకుని కొద్దిగా లేట్ అయినప్పటికీ తప్పు చేయకూడదు అనేది తత్వం చంద్రబాబు నాయుడుది.
సో అంటే ఇప్పుడు అనేక పదవులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయటం లేదు అనేటువంటిది కొంతమంది పార్టీ నేతలు అంటున్నారు. చాలా మట్టుకు ఇచ్చారు, ఇంకా కొన్ని పదవులు మీరు అన్నట్టుగా కార్పొరేషన్ పదవులు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది, అయిపోద్ది, కొన్ని వారాల్లోనే అయిపోతాయి. అంటే వచ్చే రెండు మూడు నెలల్లో మొత్తం కొన్ని వారాల్లో అయిపోతుంది. మేము అట్లానే మీ మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉందంటారా? మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాం, కొద్ది పత్రికల్లో కూడా వస్తుంది. సార్ కూడా పాజిటివ్గానే నిర్ణయం తీసుకున్నారనేది బయట వినపడుతుంది. ఏదైనా నేను అల్లా మీద భరోసా పెట్టుకున్నాను. మనిషి జీవితంలో సాధించేది కృషి వలన అంటే నేను ఒప్పుకోను, కృషి ఉండాలి, కానీ కృషితో పాటు అల్లా ఇచ్చ కూడా ఉండాలి, సృష్టికర్త యొక్క ఇచ్చ కూడా ఉండాలి. ఏదైతే మన నుదుటి మీద నువ్వు మంత్రి అవుతావని రాసుంటే నేను కృషి చేసినా కృషి చేయకపోయినా అది వచ్చేస్తుంది, దాంట్లో ధోకం ఉండదు. మీరు ఇంతకుముందు ఇంత ఆధ్యాత్మికంగా ఉండే కనపడేవాళ్ళు కాదు, ఏంటి మీరు అంత సడన్ మార్పు ఎలా వచ్చింది? అంటే నాకు ఒకటి రెండు వేల నాలుగులో రెండు నాలుగు వరకు చాలా బిజీగా ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పదవి, పార్టీ పదవితో పోయేవాళ్ళం. 2004లో ఎప్పుడైతే అపోజిషన్లో పోయాము కాబట్టి మాకు సగం సమయం తగ్గింది. ఓకే, ప్రభుత్వ కార్యక్రమాల్లో పోకుండా పార్టీ కార్యక్రమాలే, కానీ పార్టీ ఆఫీసులో ఉన్నప్పుడు పార్టీ కార్యక్రమాలు చూసుకుంటూ టైంకి నమాజ్ చేయాలి, నమాజ్ ఇంకా మానకూడదు ఇటు పరిస్థితిలో అనేది ఆ నిష్టగా పోయే తత్వం 2004 నుంచి ప్రారంభించాను. అది ఇంకా నిష్ట అలాగే, ఎందుకంటే వయసు కూడా మీరిపోతుంది అంటుంటారు కదా, వయసు మీరిన తర్వాత ఎక్కడో చోట రామా అనే పెద్దలు కూడా అంటుంటారు. కాబట్టి అప్పుడు వయసు మీరిపోయిన తర్వాత అనే దానికంటే నువ్వు సమాజానికి పనికిరానప్పుడు నా దగ్గరకు వచ్చి నేను ఆధ్యాత్మికంగా ఉంటావా, నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు నీ దగ్గర శక్తి ఉన్నప్పుడు నేను గుర్తురాలేదా అనే పరిస్థితి దైవం దగ్గర ఆ తీరు కనబడకూడదు అనే ఉద్దేశంతో అది ముందు నుంచి ఆధ్యాత్మికంగా దిగాను. నాకు దీనివల్ల నాకు టెన్షన్ లేదు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, వస్తే అది దైవప్రాప్తం, దైవం ఇచ్చినట్టే. చాలా డిసిప్లిన్డ్ లైఫ్ అనుకోండి, మీది రాలేదనుకోండి ఇంకా దైవం ఇచ్చలేనప్పుడు ఎవడైనా చేస్తాడు అనుకునే తత్వంలో నేను ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉండటం మూలంగా వస్తే ఆనందం, రాకపోయినా నాకు ఇబ్బంది లేదు, ఏం టెన్షన్ లేదు. మీకంటే ముందు పార్టీలో లాల్జాన్ బాషా గారు ప్రధాన కార్యదర్శిగా ఉండేవాళ్ళు, ఆయన కూడా మోర్ సెక్యులర్ పర్సన్, చాలా అందరితో బాగుండేవాళ్ళు, ఈయన మీడియా వాళ్ళతో కూడా చాలా బాగుండేవాడు. మీ ఇద్దరికి మంచి రిలేషన్స్ ఉండేవాడి? బాగానే రిలేషన్స్ ఉండే, ఇద్దరు కలిసి జిల్లాలు తిరిగేవాళ్ళం, ఇద్దరు కలిసి పోయేవాళ్ళం. ఆయనలో నాలో లేనిది ఆయనలో ఉందని ఏంటంటే, నేను ముఖ్యంగా నర్సాపురం, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో 3500 మంది ముస్లిం సామాజిక వర్గం ఉన్న చోట పుట్టాను నేను. అంటే తక్కువ మా దగ్గర కాపు సామాజిక వర్గం కానీ బీసీ సామాజిక వర్గం అత్యధికం, తర్వాత దళిత సామాజిక వర్గం. కాబట్టి ముస్లిం సామాజిక వర్గం లేకపోవటం వల్ల డైరెక్ట్ ఎన్నికల్లో నేను రాలేకపోయాను. బాషా గారేమో పుట్టింది గుంటూరులో పుట్టారు, అక్కడ ముస్లిం సామాజిక అత్యధికం, ఆ దానివల్ల ఆయన ఎంపీగా కూడా రంగా మీద గెలవటం ఒక ఎక్స్పోజర్ ఇచ్చింది, జైంట్ కిల్లర్ అని. తర్వాత ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ రాజ్యసభ సభ్యుడు కావటం, అలాగే రాష్ట్ర వక్ఫ్ పార్లమెంటరీ బోర్డుకి చైర్మన్ కావటం, ఇటువంటివన్నీ కూడా ఆయనకి బాగా ఎక్స్పోజ్ అయింది. ఆయనలో కూడా చొరవ, అందరితో స్నేహం, అందరితో చక్కగా మాట్లాడటం, కలివిడితనం కూడా ఆయన నాకంటే బాగుంది. ఆ రకంగా ఆయన బాగా ఎక్స్పోజ్ అయ్యారు. అంటే మీరు కొంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేవాళ్ళు, అందువల్ల మీకు రావాల్సినంత పేరు కూడా రాలేదని అంటారు. అదే నాకేంటంటే జనాల దగ్గర పోవటం, పేపర్లో పట్టడం, ప్రచారం చేసుకోవటం, ఈ రోజు కూడా నేను బ్యానర్లు కట్టొద్దు అంటాను. బ్యానర్లు, ఈ ప్రచారాలు, స్టేట్మెంట్లు, నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు అడ్వర్టైజ్మెంట్లు, ఈ బాగుండదు, అది వద్దని చెప్తుంటాను. ఎందుకంటే దీని మూలంగా వచ్చేదానికంటేను జనాల్లో ఏర్ష వస్తుంది, లేనిపోని అపోహలు వస్తాయి, వీడు ఎక్కువ డబ్బా కొడుతున్నారు ఈ మనుషులని వస్తుంది, రేపు ఎవడైతే బ్యానర్లు కట్టాడు, ఎవడైతే నా కోసం ప్రకటనలు ఇచ్చాడో, రేపు ఏదో ఒకటి కాని పని తీసుకొస్తాడు, ఇది చేయమని అంటాడు, ఎందుకు వచ్చిందని చెప్పి ఇటువంటిదిషన్స్ ఎక్కువ అటువంటిది వాటి దూరం ఉంటాను. కానీ ఎవరు వచ్చినా పని చేయడానికి సుముఖంగా ఉంటాను. సో ఇందాక మీరు చెప్పారు మీరు నర్సాపూర్ పశ్చిమ గోదావరి అని, అంటే మీ నేపథ్యం ఏంటండి? మీ నేను ఎడ్యుకేషన్ అయిన తర్వాత అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యాను, 1981లో ఎన్రోల్ అయ్యాను మార్చి 5వ తారీఖుని.
కానీ ఫిబ్రవరి 28, 1982 తెలుగుదేశం పార్టీ పెట్టారు. ఓకే, నేను 2 సంవత్సరాలు మాత్రమే ప్రాక్టీస్గా ప్రాక్టీస్ చేశాను, అది కూడా సివిల్. ఇంకా ఎన్టీ నామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత టౌన్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. ఓకే, మొట్టమొదటి టౌన్ పార్టీ అధ్యక్షుడు 1982 నర్సాపూర్లో. కాబట్టి ఇంకా రాజకీయంగానే పార్టీ కోసం ప్రాకులాడుతూ ప్రాక్టీస్ వదిలేశాను. మా తాతయ్య గారు జంగు సాహెబ్ గారిని, ఆయన పెద్ద ల్యాండ్ లార్డ్, సుమారుగా 150 ఎకరాలు మెరక పల్లం భూములు ఉన్నాయి, అదే రకంగా మంచి ఆస్తుపాస్తులు ఉన్నాయి. కాబట్టి డబ్బులకి ఇబ్బంది ఉండే పరిస్థితి కాదు. కాబట్టి ఆ నేపథ్యంలో ప్రొఫెషన్ మీద మీరు ఎర్న్ చేసి పోషించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల కాబట్టి ఫుల్ టైం కార్యకర్తగా ఒకళ్ళ మీద ఆశించలేదు. ఒకటి దగ్గర మనం చెడ్డపేరు తెచ్చుకోకుండా మన డబ్బులతోనే రాజకీయం చేసుకుంటూ పార్టీకే టోటల్ టైం ఇచ్చుకుంటూ వచ్చాను. కాబట్టి మాకు కూడా అల్లాహ్ తాలా ఎక్కడైతే ఎవరైతే ఏ ఫీల్డ్ అయితే కష్టపడి పనిచేస్తుంటారో ఆ ఫీల్డ్లో పురోభివృద్ధి వస్తుంటుంది. ఓకే, దైవం ఆ రకంగా ఇస్తుంటుంది, నమ్మేవాళ్ళు నమ్మకండి. కాబట్టి నేను ఈరోజు రాజకీయాల్లో కష్టపడ్డాను కాబట్టి, రాజకీయ ఫీల్డ్ ఉండి నేను నా సర్వం వడ్డాను కాబట్టి నాకు ఇక్కడ గుర్తింపు వచ్చింది. ఇక్కడ వ్యాపారం చేయలేకపోయాను, ఏ ఇండస్ట్రీ పెట్టలేకపోయాను, సైమిల్టేనియస్గా ఏది చేయలేకపోయాను. కాబట్టి నా జీవితంలో ఆర్థిక పరంగా యావరేజ్గా ఉన్నప్పటికీ రాజకీయ పరంగా మంచి ఉచ్చ స్థితిలో ఉన్నాను. సో మీకంటూ అంటే సీనియర్ మోస్ట్ లీడర్గా మీకు తెలుగుదేశంలో గుర్తింపు వచ్చింది, గుర్తింపు ఉంది బికాస్ ఆఫ్ యువర్ లాయల్టీ. ఎక్కడ కూడా ఇటు వెళ్ళకుండా పక్క చూపులు చూడకుండా కేవలం పార్టీకే మీరు అంకితం అయినట్టు. మీకు ఎంతమంది పిల్లలు అంటే వారసులు ఉన్నారా, రాజకీయ వారసులు? రాజకీయ వారసులు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. 4 పిల్లలు, 2 అమ్మాయిలు, 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు కూడా పెద్ద అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నాడు, అల్లుళ్ళు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో చేస్తున్నారు, చిన్నోడు ఇంకా పెన్లర్ ఉన్నాడు. ఓకే, అంటే వాళ్ళు రాజకీయాల మీద అంత సదుద్దేశం ఉన్న వాళ్ళు కాదు. ఓకే, కాబట్టి రాజకీయాలు మాకెందుకు, నీ రాజకీయం అన్నట్టుగా అంటుంటారు. కాబట్టి మనకైతే రాజకీయ వారసులు లేరు. మన జీవిత ధ్యేయం ఏంటంటే మనకు ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు గౌరవం ఇచ్చింది కాబట్టి ఈ పార్టీకి చేతనంత సహకారం చేసుకుంటూ శేష జీవితం గడపడమే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నేను మొహమ్మద్ అహ్మద్ షరీఫ్ తెలుగుదేశం పార్టీ పరంగా ఎమ్మెల్సీగా ఉంటున్నా, అదే రకంగా ప్రభుత్వ విప్పుగా కూడా నేను పనిచేస్తున్నాను. తెలుగుదేశం పార్టీలో గత 36 సంవత్సరాలుగా ఉంటూ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా, అదే రకంగా హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా గతంలో నేను పనిచేశాను. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యక్రమాల కమిటీ చైర్మన్గా, మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా, ఇప్పుడు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా పదవులు నిర్వహిస్తున్నాను. ఈరోజు ఐడ్రీమ్ సంస్థ ఏదైతే ఇంటర్వ్యూ నిర్వహించడం జరిగిందో, విక్రమ్ గారు, సీనియర్ జర్నలిస్టు విక్రమ్ గారు ద్వారా నిర్వహించిన ఈ ఇంటర్వ్యూని మీరు చూసి మీ అభిప్రాయాలు తెలియపరచాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. హా చెప్పే, ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha ha ha!